జీవితాల్లో కూడా సంతోషం అలాగే మనం దీపావళి వెలుగులాగా అందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మళ్ళీ ఇవాళ హిందూపురం నియోజకవర్గం నేను మళ్ళీ ఎన్నిక కావడం, అంతకుముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇవాళ ముఖ్యంగా అన్ని రకాలుగా ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. అన్ని మౌలిక సదుపాయాలు అన్ని రోడ్లు అయితే మొత్తం డ్రైన్లు అన్ని కూడా అలాగే నీళ్లు కూడా అందించడం జరిగింది. చిన్నమత్తూరు ప్రాంతం వచ్చేసరికి కొంచెం ఇక్కడ బోర్లు ఇచ్చినా కూడా నీళ్లు పడకపోవడం, అంటే భూగర్భ జలాలు లేకపోవడం, దాంతో ఇక్కడ ప్రజలు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ అధికారులతో అందరితో కూడా మాట్లాడి చర్చించి ఇక్కడ ఏదైతే నీళ్ల యొక్క ఎద్దడి ఉందో, నీళ్ల కొరత, ప్రతి గ్రామానికి కూడా నీళ్లు ట్యాంకర్ల ద్వారా అయితే మిగతా వేరే ఫండ్స్ ద్వారా బోర్లు కూడా ఎక్కడెక్కడ అంటే మనం వేస్తాం, మన మానవ ప్రయత్నం మనం చేయాలి. సో మన వరకు ఎక్కడెక్కడ మనం బోర్లు వేయాలో అక్కడ కూడా అన్ని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద ఎమ్మెల్యే ఫండ్స్ కింద కూడా బోర్లు వేయించి అందరూ కూడా ఎటువంటి ఈ నీటి ఎద్దడి లేకుండా మా వంతు మేము కృషి చేస్తామని అందరూ తెలియజేసుకుంటాం. ఏదైతే మేము మన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఏదైతే ఈ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తాం తప్పకుండా, దాన్ని కూడా మళ్ళీ ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్లి దాన్ని తప్పకుండా అది పూర్తి అయ్యేలా అది కార్యరూపణ దాల్చేలా చేస్తానని వెనకడు చేసేది లేదు. ఎందుకంటే ఇక్కడ ముందు అభివృద్ధి, ఎవరైనా సరే అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు చూస్తే అభివృద్ధి, అభివృద్ధికి మీరు మనం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. తప్పితే ఏదో అభివృద్ధి అప్పుడు ఎందుకు జరిగింది అని ఇప్పుడు దాని ఇటువంటివన్నీ చాలా వివేకం చాలా అటువంటి అభిప్రాయంతో కాకుండా మంచి దూరదృష్టితో అందరు కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి గొడవలు లేకుండా ఎలా చక్కగా అభివృద్ధి చేశామో అలాగే అందరూ కూడా డెవలప్మెంట్కి సహకరించారు. అండ్ వ్యక్తిగతంగా వస్తే ఇటువంటి ఘర్షణలు ఇటువంటి కార్పణ్యాలు విద్వేషాలు పెంచుకోవద్దని నేను హెచ్చరిస్తున్నాను కూడా అందరికీ. ఎందుకంటే ఇది అభివృద్ధి అన్నప్పుడు అంతా ఒక కుటుంబ సభ్యులు, మన ప్రాంతం ఇది మన కుటుంబం ఇది మన ఇల్లు అని మన అందరూ తల అనుకోవాలి. కానీ ఏదో ఇంటిలో అరిమరకలు ఉంటే ఏదో ఇల్లెక్కి చాటాలా లేకపోతే కంటిలో నలక పెడితే కనుగుడ్లు తీయాలా అన్నట్టు అలా ఉండటం మంచిది కాదని అందరికీ నేను సమన్వయంగా తెలియజేసుకుంటున్నాను. కార్యకర్తలకు ఎప్పుడు నాకు వాళ్ళు అండా వాళ్ళకి నేను కూడా అండని.